హాయ్ అండి, నేను మీ పార్థ సారథి. మీరు చూస్తున్నారు పార్థ టెక్ ఇన్ తెలుగు. మనం ఫొటోస్ని ఎడిట్ చేసేటప్పుడు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేసేటప్పుడు రకరకాల యాప్స్ని అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. థర్డ్ పార్టీ యాప్స్ని లైక్ పిక్సార్ట్ లేకపోతే ఎరేజర్ లేదంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఇలాంటి యాప్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. సో వీటన్నిటికంటే మంచి యాప్ అనేది ఒకటి వచ్చింది, అది కూడా గూగుల్ వాళ్ళు తయారు చేసిన యాప్ కాబట్టి ఒక మంచి ట్రస్టెడ్ యాప్ను గురించి మీకు చెప్పబోతున్నాను. సో దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నాను, ఏంటంటే మీరు మీ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేయడానికి ఏ యాప్ వాడతారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ యాప్ పేరు వచ్చేసి రిమూవ్ బీజీ అనమాట. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లేస్టోర్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి రిమూవ్ బీజీ అనేసి క్లిక్ టైప్ చేస్తే మీకు యాప్ అనేది దొరుకుతుందన్నమాట. యాప్ను ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. ఓపెన్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఒక చిన్న విషయం అయితే గమనించాలి, ఏంటంటే ఈ యాప్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు కానీ లేదంటే మొబైల్ డేటా ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అన్నమాట. ఇది యాక్చువల్గా పీసీలోను ల్యాప్టాప్లోను ముందుగా తీసుకొచ్చారు, దీన్ని తర్వాత మొబైల్కి తీసుకొచ్చారనమాట. ఇది కేవలం ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేదంటే మొబైల్ డేటా ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది, ఇది ఆఫ్లైన్లో వర్క్ అవ్వదు. ఇది మీరు గమనించాల్సిన విషయం అనమాట. ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళాక నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూద్దాం, ఒక మంచి ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి క్లియర్గా ఉండే ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి. ఇప్పుడు అది అప్లోడ్ అవుతుందన్నమాట. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది, రైట్ సైడ్ డౌన్లోడ్ హెచ్డి అనే ఆప్షన్ వచ్చింది. కాకపోతే ఆ హెచ్డి ఆప్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కొన్ని కాయిన్స్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది, కొంత అమౌంట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. అదే డౌన్లోడ్ మామూలుగా డౌన్లోడ్ చేసుకోవాలంటే నార్మల్ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఈ ఇమేజెస్ని. ఇక్కడ చూడండి, మామూలుగా నార్మల్గా బ్యాక్గ్రౌండ్ అయితే వెనకతల మొత్తం అంతా క్లియర్గా ఎరేజ్ అయిపోయింది కదా. ఇక్కడ చూడొచ్చు కింద వైపు కింద రోలో ఉండే బ్యాక్గ్రౌండ్స్ని మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ మారింది కదా. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు, వాటిని యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. మరి పై రోల్లో కూడా నాలుగు ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి కదా, అది బ్లర్ ఆప్షన్ అనమాట. నార్మల్ బ్లర్, ఇంకొంచెం ఎక్కువ బ్లర్ చేసుకోవడానికి, మరీ ఇంకా ఎక్కువ బ్లర్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ని, అలా ఇంకా పూర్తిగా బ్లర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం బ్లర్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా షేర్ ఇమేజ్ అనేసి, లేదంటే డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఫైల్స్ బై గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మనం బ్యాక్గ్రౌండ్ ఇందాక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది, లేదు అంటే బ్యాక్ సైడ్ పూర్తిగా బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైన్ అవుట్ నౌ.